భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కొద్దిగా కుదురుకుని ఆడుకుంటోందని చెప్పొచ్చు ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఉంటూ చాలా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అయితే ఇక ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఈ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ చాలా అరుదైన రికార్డును నెలకొల్పాడు రోహిత్ శర్మకు ఇది టెస్టుల్లో పద్నాలుగవ సెంచరీ చేశాడు ఈ సిరీస్లో ఇది రెండోది ఈ ఏడాది ఐదు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఓవరాల్ గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్లలో మూడవ స్థానంలో నిలిచాడు అయితే సిరీస్లో రోహిత్ శర్మ వందకు పైగానే బంతులు ఎదుర్కోవడం ఇది నాలుగవసారి ఇంగ్లాండ్లో సునీల్ గవాస్కర్ తర్వాత ఇన్నేళ్ల తర్వాత అత్యధికంగా ఈ ఫీట్ సాధించిన భారత ఓపెనర్ గా నిలిచాడు రోహిత్ శర్మ కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ర్యాంప్ షాట్ ఆడుతూ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన సిక్స్ ని కొట్టాడు అయితే ఆ తో ఇప్పుడు టెస్ట్ లో భారత కొట్టిన రోహిత్ శర్మ లెజెండరీ ఆటగాడైన కపిల్ దేవ్ స్థానాన్ని బీట్ చేస్తూ అత్యధిక భారత ఆటగాళ్ల స్థానంలో నాలుగవ స్థానానికి చేరుకున్నాడు అంతకన్నా ముందు సెహ్వాగ్ సచిన్ ధోని వీళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే రోహిత్ శర్మ ఈ ఫీట్ ని సాధించడంతో దాదాపుగా మూడు అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిగా కుదురుకోవడంతో భారత జట్టు గెలుస్తుందేమో అన్న ఆశలు సజావుగా ఉంటున్నాయి